మండల జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి మోటివిడత పీవో ఏపీవోలకు బుధవారం తుంగతుర్తి మండల పరిషత్ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్స్ గుజ్జ భాస్కర్, కృష్ణారెడ్డిలు పీవో ఏపీవోలకు విధుల్లో నిర్వర్తించే పలు అంశాల గురించి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున కొంచెం టైం ఏమైనా ఎక్కువైతే లంచ్ ఏర్పాటు కూడా ఉంటది. రిపోర్ట్ చేసిన తదుపరి లంచ్ చేసి మీ అందరి టీమ్ తో కలిసి మెటీరియల్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ మెటీరియల్ లో మరి ముఖ్యమైనటువంటి మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ మనం జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సి ఉంటుంది. వాటిలో ముఖ్యమైనది ఇప్పుడు మనం బ్యాలెట్ బాక్స్, ఆ బ్యాలెట్ బాక్స్ పనితీరు ఎట్లా ఉంది చూసుకోవాల్సి ఉంటుంది. ఆ మధ్య ఒకసారి గ్రామపంచాయతీ ఎలక్షన్స్ అయినప్పుడు పోయినసారి బాక్స్ తీసుకొని వెళ్ళడం జరిగిందట, కానీ అక్కడ మిగతా పోలింగ్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత నింపుకుంటే దీని కింద పెద్ద ఒక్క ఉంది, అంటే ఏసిన రోజు కిందనే ఉంటుంది. తర్వాత అంత సీలింగ్ చేసి డబ్బులు చూస్తే వాళ్ళకి తెలిసింది అది కింద అంత పెద్ద రథం ఉంది, తిరిగి వస్తుంది. తర్వాత డిఆర్సీ సెంటర్లో మన అట్లా ఈ బ్యాలెట్ బాక్స్ పర్ఫెక్ట్ గా ఉందా లేదా, దీని ఓపెనింగ్ పర్ఫెక్ట్ ఉందా లేదా, ఇవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అక్కడనే ఆ టీఆర్సీ సెంటర్లో దాన్ని ఒకసారి ఓపెన్ చేసి దాన్ని పర్ఫెక్ట్ గా పనిచేస్తుందా, సరిగా ఓపెన్ అవుతుందా లేదా, ఆ స్ప్రింగ్ సిస్టమ్ ఉంటుంది దీని అందులో నుంచి మన వేరుతోటి మన వైపుకి నాకుని దీన్ని తిప్పాల్సి ఉంటుంది. అదంతా మన దీని గురించి కూడా మళ్ళా వివేచన జరుగుతుంది. మరి ఆ విధంగా ఆ పని విధానం కరెక్ట్ ఉందా లేదా, పర్ఫెక్ట్ ఉందా లేదా, మనకు ఉన్నటువంటి ఓట్లకి ఇది సరిపోతుందా లేదా, ఎందుకంటే ఎంపీటీసీ ఎంపీటీసీ రెండు బ్యాలెట్ ద్వారా ఓట్లు వేయాల్సి ఉంటుంది ఇక్కడ, కాబట్టి ఆ ఇచ్చినటువంటి బాక్స్ దానికి ఆ ఓట్లకి సరిపోయేంత ఉందా లేదా, ఇదంతా ఈ బ్యాలెట్ బాక్స్ సంబంధించి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత ఇంకొకటి ఓటర్ల జాబితా. మరి ఓటర్ల జాబితాలో మనకి నాలుగు కూడా జరుగుతుంది. ఆ నాలుగు పని ఏంటి అంటే ఒకటేమో బయట పోలింగ్ స్టేషన్ ముందర డిస్ప్లే చేయడానికి ఒకటి ఉంటుంది. తర్వాత డిసైడింగ్ ఆఫీసర్ దగ్గర దగ్గర ఒకటి ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కాపీ ఉంటుంది. తర్వాత ఇంకో కాపీ కూడా ఆయన చేతిలో ఉంటుంది. ఇట్లా మూడు పోతే నాలుగోది మొదటి పోలింగ్ అధికారి మార్పులు చేయడానికి ఉంటుంది, మార్పులు కంప్లైంట్ ఉందని ఇట్లా.